మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మహర్షి సూపర్ స్టార్ కెరీర్ లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా యుఏఈలో సెన్సార్ కాపీ చూసిన అనంతరం ఫిలిం క్రిటిక్ ఉమైర్ సాదు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, మహర్షి మూవీ అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అద్భుతమైన సినిమా, వంశీ పైడిపల్లి తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తలు గుప్పించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. కాలేజీ కుర్రాడిగా, కంపెనీ సీఈఓగా, ఆ తర్వాత రైతుగా 3 విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. నటన పరంగా, లుక్ పరంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే విధంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉందని ఉమైర్ సాదు తన రివ్యూలో పేర్కొన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ ఎంతో అద్భుతంగా ఉందని, అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్ అంటూ ఉమైర్ సాదు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ సినిమా కథలో ఎంత డెప్త్ ఉందనే విషయం స్పష్టమవుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిందని ఉమైర్ సాదు తెలిపారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తన ట్వీట్ లో ఉమైర్ సాదు, అతడి ప్రస్తావన తేకపోవడం గమనార్హం. మహర్షి చిత్రం పైసా వసూల్ ఎంటర్టైనర్ అని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరిస్తుందని ఉమైర్ సాదు స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ చిత్రానికి 4-స్టార్ రేటింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రిలీజ్ ముందే పాజిటివ్ బజ్ ఉండడంపై అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మే 9న ఈ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.